హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రైన్లో ఉన్నాము, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్గా అన్నయ్య ఎంగేజ్మెంట్కి 2 డేస్ బిఫోర్ వెళ్తున్నాం అన్నమాట. అంటే షాపింగ్ అది ఉంటుంది కదా, అన్నయ్యది వదింది. ఇక్కడ ఏమైందంటే మాకు స్టేషన్ మిస్ అయ్యాం మేము. నేను ముందుకే లేచాను, నాకు ఎందుకో స్టేషన్ వచ్చినట్లు అనిపించింది అనమాట. నేను లేవలేదు, యాక్చువల్లీ నన్ను కూడా మమ్మీ లేపారు. మేమిద్దరం లేచి వాళ్ళని లేపుతుంటే ఇంకా టైం ఉంది అని లేట్ చేశారు. సో స్టేషన్ మిస్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇంకొక స్టేషన్లో దిగాము మేము. ఇంకా ఒక్కొక్కరం 2 బ్యాగ్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా లగేజ్ ఉందండి. అసలు లగేజ్ చూసారా ఎంత ఉందో. అప్పటికి మ్యాక్సిమం లగేజ్ తగ్గించామన్నమాట. అంటే 2 డేస్ ముందు వెళ్ళాం కదా, బట్టలు అవి ఉంటాయి, ఇంకా ఎంగేజ్మెంట్కి కావాల్సినవి కొన్ని తీసుకెళ్తాం కదా. చాలా ఉండిపోయింది అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ క్యాబ్ బుక్ చేస్తున్నారు. అంటే వేరే స్టేషన్లో దిగాం కదా, అక్కడి నుంచి ఇంకా ఇంటికి క్యాబ్లో వెళ్ళిపోదాం అన్నట్టు క్యాబ్ బుక్ చేస్తున్నారన్నమాట. క్యాబ్ వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంటికంటే యాక్చువల్గా అన్నయ్య అండ్ ఇంకొక 2 కజిన్స్, ఒక అన్నయ్యను తమ్ముడు ఉంటారన్నమాట. మేము నలుగురం కలిసే పెరిగాము. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారన్నమాట. యాక్చువల్గా అక్కడి నుంచి వెళ్ళాలి అని ప్లాన్. సో ఇంక అక్కడికి వెళ్ళిపోయాం మేము. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. తెలిసిందే కదా బ్యాచిలర్స్ ఉంటే ఎలా ఉంటారో, సేమ్ అలానే ఉంది అది. సరైన బ్యాచిలర్ రూమ్ లాగుంది ఇది. వెళ్ళంగానే ఇంకా నేను లగేజ్ అంతా శానిటైజ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఎవరి డ్యూటీస్ వాళ్ళు స్టార్ట్ చేసేసారండి. నేనేమో శానిటైజ్ చేసేసి అన్ని పనులు చేస్తున్నాను. మమ్మీ కూడా అన్నయ్య అక్కడ ఉండక చాలా రోజులైంది కదా, ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నారన్నమాట. బికాజ్ ఇంకా అక్కడి నుంచి మనం ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ కాబట్టి క్లీన్ చేస్తున్నారు. అండ్ అనిల్ ఏమో తను మార్నింగ్ లాగిన్ అవ్వాలన్నమాట. వెళ్ళంగానే అన్నయ్య అండ్ అనిల్ లాగిన్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు వర్క్లో, ఐ మీన్ షిఫ్ట్లో ఉంటే మేము ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ అన్నమాట. సో తను లాగిన్ అయిపోయాడు. ఇంకో అన్నయ్య అని చెప్పాను కదా కజిన్, తను నేను మమ్మీ క్లీన్ చేస్తున్నాము. తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్గా ఇంకా ఏ పని కోసం అయితే 2 డేస్ ముందు వచ్చామో అక్కడికి వచ్చేసామన్నమాట. సో అనిల్ షాపింగ్ అవుతుంది. యాక్చువల్గా డాడీ వచ్చేసి నన్ను అనిల్ని కూడా బట్టలు తీసుకోమని చెప్పారు. ఇంకా అందుకని మేము కూడా తీసుకుంటున్నాము. ఇంకా మమ్మీ డాడీ మామయ్య వాళ్ళు అన్నయ్య వదిన వాళ్ళ పేరెంట్స్ అందరూ అన్నయ్య బట్టలు కొంటున్నారన్నమాట. యాక్చువల్గా వదిన షాపింగ్ అయిపోయింది. నేను తను షాపింగ్ చేసేటప్పుడే, అంటే వాళ్ళు రాకముందుకే మేము వెళ్ళిపోయామన్నమాట శారీస్ తీసుకోవడానికి అనేసి. వాళ్ళు ఒక 15 మినిట్స్లో వచ్చారు మేము వెళ్ళిన తర్వాత. సో అక్కడ ఉన్నప్పుడు
నేను ముందు నావి ఒకసారి చెక్ చేసుకొని వచ్చాను, నాకు ఒక డ్రెస్ నచ్చింది, ఇంకా దాన్ని అట్లా హోల్డ్లో పెట్టేసి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ తన షాపింగ్ అయిపోయిన తర్వాత అన్నయ్య షాపింగ్ అనేసి మాల్కి వచ్చాము మన్యవారికి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అది చూసుకుంటుంటే ఇంకా టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ ఇంకా ఒక్కొక్కళ్ళ షాపింగ్ కోసం అట్లా లేట్ చేయడం ఎందుకని నేను అనిల్ వచ్చేసి తన బట్టలు కొనడానికి అని వచ్చామన్నమాట. నేను అనిల్ వస్తే అంత తొందరగా షాపింగ్ అవ్వదు కదా. యాక్చువల్గా అనిల్ ఒక్కరే వచ్చుంటే తొందరగా అయ్యేదేమో, నేను కూడా వెళ్ళాను కదా, సో అంత తొందరగా అవ్వదు అనమాట. ఇంకా మాల్ మొత్తం తిరగాలి, అన్ని షర్ట్స్ చూడాలి, అన్నీ ట్రై చేయాలన్నమాట, ఒక్క వాటిల్లోంచి కొన్ని పిక్ చేసుకోవాలి, అన్నీ ట్రై చేయాలి. పాపం అలాగా అనిల్ మొత్తం తిరిగి ఒక 5-6 షర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాటిలో అంటే తీసుకుంది రెండే కానీ షర్ట్స్ అన్నీ మనం వేసుకుంటే ఎలా ఉంటాయి అని చెప్పి చూసుకుంటాం కదా, అట్లా ఆల్మోస్ట్ మొత్తం తిరిగిన తర్వాత 5-6 కాదు ఆల్మోస్ట్ ఒక 8 ఏమో తీసుకున్నాము. ఫైనల్గా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడికే టైం అయిపోయిందండి, ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ హైదరాబాద్ day 2 వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.